హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు అయితే నా డే కొంచెం స్పెషల్గా జరిగిందనమాట. అది ఎలా జరిగింది అనేది మీకు ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే లేచి బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అలా కాసేపు గార్డెన్లో తిరిగేసి లోపలికైతే వచ్చేసాను. రోజు అదే చూపిస్తే కొంచెం బోర్ అవుతారని ఈరోజు అయితే చూపించలేదనమాట. ఇంకా లోపలికి వచ్చి నా పనులన్నీ స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, బొమ్మలు తయారు చేయడం ఇవన్నీ చేస్తున్నాను అనమాట. కొత్త చాకు భలే జారుగా తగ్గిపోతుంది అనమాట. నేను కత్తి పెట్టకముందు అవి తగ్గిపోతున్నాయి, అంత ఫాస్ట్గా తెగుతుంది. కొత్త చాకులు జారుగు ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇంకా మార్నింగ్ బ్రేక్లోకి అయితే పిల్లలకి వాటర్ మెలన్ పెట్టేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉత్తప్పం వేసి కొంచెం ఉసిరిగా పచ్చడి ఉంటే వేసి ఇచ్చేసాను. ఈరోజు చట్నీ ఏం చేయలేదు. ఇంకా ఇది రెండు స్టవ్లు కదా, అప్పుడు చట్నీ కూడా చేయడానికి అయ్యేది కాదు. ఉదయాన్నే కొంచెం గాబరా అయిపోయి ఇంకా ఈరోజు అయితే మా పెద్ద పాపాల స్కూల్లోనే యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. తను కొంచెం లేట్గా వెళ్తుంది. చిన్నపాప అయితే ఉదయాన్నే బ్రేక్ బాక్స్ పెట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద పాపకి లంచ్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేద్దాం కదా అనేసి ఇక్కడ ఇంట్లో ఉన్న కాయగూరలు కొంచెం కొంచెం తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఏ ఉంటే అవే వేసి చేస్తానన్నమాట. అవే ఉండాలి, ఇవే ఉండాలని ఏం పెట్టుకోను. ఏ కాయగూరలు ఉంటే అవి వేసేసి ఎగ్ రైస్ అని వెజిటేబుల్ రైస్ అని తయారు చేసేస్తూ ఉంటానన్నమాట. మా ఇంట్లో అయితే క్యాబేజ్ క్యారెట్ ఉంది, దాంతోపాటు ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎగ్ కొట్టేసి ఫస్ట్ వేసుకొని కొంచెం ఇలా వేపేస్తానమాట. ఇలా వేపేసి కొంచెం వేగిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని అందులోనే ఆయిల్ వేసి మనం కట్ చేసుకుని కాయగూర ముక్కలు కూడా వేసేస్తాను. అంతేగాని మళ్ళీ తీసి అది వేసి అవన్నీ చేయనమాట. ఇందులో ఉల్లిపాయలు మిరపకాయలు క్యాబేజ్ క్యారెట్ ఎల్లుల్లిపాయ వేస్తాను. ఎల్లుల్లిపాయ అయితే ఖచ్చితంగా వేయాలి, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనిపిస్తుంది అనమాట. ఈ ఎగ్ని వెజిటేబుల్ని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మనం ముందే వండుకున్న అన్నం ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం సోయా సాసు వెనిగర్ వేసేస్తానమాట. ఈ రెండు వేయడం వల్ల కొంచెం ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వస్తుంది కదా, కొంచెం బయట తిన్నట్టు ఫీల్ అనమాట. అందుకనేసి ఇవన్నీ వేసి నాలుగు పక్కల నుంచి గట్టిగా ఒకసారి తిప్పేసాను అనమాట. చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు లాస్ట్ అయితే కొంచెం గరం మసాలా కొంచెం నెయ్యి కొత్తిమీర వేసి మరొకసారి తిప్పేశాను. దెబ్బకి రెస్టారెంట్ ఫ్లేవర్ వచ్చేయాలన్నమాట. మా పిల్లలు మళ్ళీ బయట ఫ్రైడ్ రైస్ అడగకూడదు, అలా చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకోవడమే బెటర్, బయట కొనేసి పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. చూడండి ఇలా అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంక ఇలా అయితే లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అన్నీ పెట్టేసి మా పెద్ద పాపని అయితే రెడీ చేస్తాను. తిరిగి అయితే 10 o'clock తీసుకొని వెళ్తారంట స్కూల్ వాళ్ళే. ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తుంది, తిని కూడా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా అందుకే వాళ్ళే బస్సు మీద అందరినీ తీసుకొని వెళ్తున్నారనమాట. 10 o'clockకి స్కూల్ దగ్గర తీసుకుని దించేసి రావాలి. ఏవో కొన్ని ఐటమ్స్ చెప్పారంట కావాల్సినవన్నీ, అవైతే ఒక చిన్న బ్యాక్ ప్యాక్లోనైతే రెడీ చేసి పెట్టేసుకుంటుంది అనమాట. చూడండి ఇందులో గాజులు వాటర్ బాటిల్ క్యాప్ ఒకటి, ఎండగా ఉంటుంది కదా అందుకనేసి ఒక చిన్న దువ్వెనంట, ఎవరి దువ్వెన వాళ్ళే తెచ్చుకోమన్నారంట. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ కూడా వాళ్ళే తెచ్చుకోమన్నారంట. చూడండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అనమాట, వాటిని ఒక నాప్కిన్లో పెడుతుంది వంగిపోతాయి అనేసి. అలాగే పుట్ట చెవుల్లోనే తెచ్చుకోమన్నారంట క్లిప్స్, అవి ఏవో తెచ్చుకోమన్నవన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లో రెడీ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటివి ఏమైనా జరిగితే పిల్లలు గొప్ప ఎగ్జైట్మెంట్గా ఉంటారు, ఎక్కడలేని ఓపిక అంతా వచ్చేది అనమాట. ఇంకా తన్నైతే దించేసి వచ్చేసి నా పనులు అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మనకు ఒక చిన్న గార్డెన్ ఉంది కదా, అందులో అప్పుడప్పుడు పువ్వులు పోస్తాయి. ఇంకా నందివర్ధనం పువ్వు అయితే రోజుకొకటి పోస్తుంది దేవుడికి, ఈరోజు అయితే ఒక్కటే పూసింది, కొంచెం మర్మము. ఈ రెండు అయితే చిన్న శివలింగం ఉందన్నమాట, దానికి అలా పెట్టేస్తాను. చూడండి ఇలా అయితే చక్కగా పెట్టేసుకుంటాను. ఇలా పూజ అయిపోగానే నేను రోజు ఇంటి చుట్టూ అగరబత్తితో ధూపం వేస్తానమాట. ఇంకా మా బాల్కనీలోని పావురం గుడ్లు పెట్టిందని చెప్పాను కదా, ఫస్ట్ 2 రోజులు కొంచెమైనా కదలేదు భయపడి. చూడండి ఇప్పుడు ఎంత దగ్గరికి వెళ్ళినా అస్సలు కదలట్లేదు, ఇంకా కూర్చొని లెగట్లేదు. ఎంత కష్టమైనా నా పిల్లల్ని కాపాడుకుంటున్నాను అనుకుని అలా ఉంది చూసారా. పూజ పని ఇంటి పని పిల్లల పని అన్నీ అయిపోయాయన్నమాట, అలాగే వంట పని కూడా అయిపోయింది. చూడండి ఈరోజు లంచ్లోకి అయితే రసం వండేసి ఇంకా బీరకాయ కర్రీ చేశాను, రైస్ కూడా వండేశాను అనమాట. రైస్ కొంచెం ఉదయాన్నే వండేసి మా పెద్ద పాపకి ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఇంతలోపు అయితే మా చిన్నపాపని తీసుకొచ్చి లంచ్ కూడా చేస్తాము. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు మేమిద్దరం రిలాక్స్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా మా పెద్ద పాపాల స్కూల్లో ఫంక్షన్ అని చెప్పాం కదా, అందుకే ఓలా ఆటో బుక్ చేసుకుని మేము ఇద్దరం వెళ్ళిపోతున్నాము. ఈరోజు అయితే మా హస్బెండ్ లేరనమాట, పని మీద కొంచెం బయటకు వెళ్ళారు. ఏదైనా పనులు ఉన్నప్పుడు బయటకు వెళ్తారనమాట, అదేంటో కానీ. ఇంకా చేసేదేమీ లేక నేను మా చిన్నపాప ఓలా ఆటో బుక్ చేసుకొని ఇలా ఫంక్షన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదైతే రిసార్ట్ అంట, చూడడానికైతే భలే ఉంది. అసలు రెండు కళ్ళు చాలట్లేదు, సిటీకి చాలా దగ్గర. ఇప్పుడు మణికొండ నుంచి కరెక్ట్గా 15 మినిట్స్ జర్నీ అంతే, 15 మినిట్స్ జర్నీ అంతే, పక్కనే ఉందన్నమాట. చూడడానికైతే భలే ఉంది, అసలు ఎప్పుడో ఓల్డ్ స్ట్రక్చర్లో ఉందన్నమాట అంతా. చూడండి రాజులు కోటలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ఫంక్షన్ జరిగే ప్లేస్కి వచ్చేసాం. ఇంకో ఎత్తినే మా పెద్ద పాప అనమాట, పిల్లలందరినీ ఒక రూమ్లో పడేసి మొత్తం మేకప్ వేసేస్తున్నారు. చూడండి అందరు ఎలా ఉన్నారో, అసలుకే సమ్మర్ కదా, ఒకరికొకరు ఫుల్ చెమటలు ఎక్కిపోయి పిచ్చెక్కిపోతున్నారు పిల్లలందరూ లోపల.
అసలు ఎంత వేడిగా ఉందంటే అంత ఎంత వేడిగా లేదు. కాకపోతే వీళ్ళు ప్రోగ్రామ్ హడావిడిలో ఉండి ఏమనలేదు. నార్మల్గా అయితే ఏసీ లేకుండా కూడా ఉండరనమాట. స్కూల్లో కూడా ఏసీ ఉంటుంది వీళ్ళకి. అలా ఉంటుంది, పిల్లలకి సరదా వస్తే అంతే, అంతేనా ఓపిక పట్టేస్తారు కదా. లోపల ఏం జరిగిపోతుందా అని ఆతృతగా లోపలికి వచ్చాం, కానీ ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయామన్నమాట. ఏదో అగ్నిగుండంలో ఉన్నట్టు ఊపిరి ఆడట్లేదు అసలు. చాలా వేడిగా ఉంది. పిల్లలు ఇంత హడావిడిగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఉన్నారు, నార్మల్గా అయితే అస్సలు ఉండలేరనమాట. అంత వేడుంది లోపల. ఇంకా ఉండలేక దెబ్బకి నేను మా చిన్నపాప బయటకైతే వచ్చేసాము. ఇంకా నేను ఈ వీడియో తీసి ఒక 20 డేస్ అవుతుంది, కానీ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానమాట. అప్పుడు వీడియో పెట్టడానికి కొంచెం అవ్వలేదు నాకు, ఆ తర్వాత పెడదామంటే టైం కుదరలేదనమాట. ఈరోజు అయితే పెట్టేస్తాను, ఎప్పటికీ మెమొరీగా ఉంటుంది కదా స్కూల్ ఫంక్షన్ అనేసి. అలానే మీ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అయినట్టు ఉంటుంది. పిల్లలందరూ మంచి మంచి కాస్ట్యూముల్లో చాలా అందంగా రెడీ అయ్యారు, మీరు కూడా చూస్తారు కదా అనేటట్టు నాకైతే కన్నుల పండుగలో అనిపించింది అనమాట. పిల్లలందరూ ఇంత కలర్ఫుల్గా మంచి మంచి కాస్ట్యూమ్లో రెడీ అవ్వడం, అలాగ అవ్వడం సరే. అదంతా అయిపోయిన తర్వాత పిల్లలు రెడీ అవుతున్నారు కదా లోపల, ఇంకా అయిపోగానే ఒక్కొక్క బ్యాచ్ని బయటకు తీసుకుని వచ్చి కూర్చోబెడుతున్నారనమాట. లోపల ఇబ్బందిగా ఉందని చూడండి, ఒక అతను కూర్చొని ఒక స్పాంజ్ పట్టుకొని చక్కగా పౌడర్ ముఖం మీద అద్దేస్తున్నారనమాట. ఈ భరతనాట్యం గెటప్ వేసిన వాళ్ళకి కొంచెం మేకప్ ఎక్కువ ఉంది. నార్మల్గా ఈ బాయ్స్కి అయితే ఏమీ లేదు, కానీ ఒక చిన్న స్పాంజ్ పెట్టుకుని ముఖం మీద ఇలాగ అద్దేస్తుంటే అయిపోతుంది. టక్కటక్క చేసి పడేసారు పిల్లలందరినీ. అయిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చి కూర్చున్నారు. ఈ రిసార్ట్ ఏదో హిస్టారికల్ ప్లేస్లా ఉందన్నమాట, చూడడానికి కొంచెం అట్రాక్టింగ్గా ఉంది. ఇంకా మొత్తం తిరిగి చూద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అవ్వలేదు. ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది కదా, ఆ హడావిడిలోనే ఉండిపోయాం మేము కూడా. పైన ఏమవుతుందో చూద్దామనేసి వ్యూ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది అసలు. ఇంకా ఓపెన్ స్టేజ్ కూడాను చూడండి, ఏదో మ్యాచ్ అయితే ఎలాగుంటుంది ఓపెన్గా అలా ఉందన్నమాట. ఇలాంటి టైంలో వర్షం పడితే ఏం జరుగుతుందా అని నాకు డౌట్ వచ్చింది, కానీ వర్షం ఏం పడలేదు, బాగానే అయ్యింది ప్రోగ్రామ్ అయితే మాత్రం. స్టేజ్ అయితే కొంచెం ఎత్తుగానే కట్టారనమాట, ఒక 2-3 ఫ్లోర్స్ అంత హైట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చూసారా ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా కలర్ఫుల్తో, రంగురంగుల లైట్లు వెలుగుతున్నాయి. అదేంటో కానీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా మెట్లు ఎక్కాలి, ఒక 100 మెట్లు ఉన్నాయన్నమాట. ఎందుకులని ఎక్కలేదు. ఇంకా కాసేపు కూర్చున్నామో లేదో అక్కడ స్నాక్స్ పెడుతున్నారనమాట. స్నాక్స్ కూడా కొనుక్కునే తినాలి, ఫ్రీగా అయితే పెట్టట్లేదు స్కూల్ ఫంక్షన్లోని. టోకెన్ ఇచ్చారనమాట, ఇలాగ ఈ 4 బజ్జీలు 40 రూపాయలు అంటే ఒక్కొక్క బజ్జీ 10 రూపాయలు. ఇంకా మా చిన్నపాప ఏమో ఏదో ఒకటి తెచ్చి మమ్మీ, ఏదో ఒకటి తెచ్చి మమ్మీ అని గోల. జనాలు తెగపడిపోతారు. ఏదో ఒకలా కష్టపడి మొత్తానికైతే బజ్జీలు పట్టుకుని వచ్చాను. ఈలోపైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా చూస్తాం, మీరు కూడా చూడండి. బాగున్నవన్నీ చిన్న చిన్న క్లిప్పులు పెట్టాను. ఇక్కడ నేను పెట్టిన ప్రోగ్రామ్స్ అనేవి నాకు నచ్చాయి అనమాట. దేవుడిని దెయ్యాన్ని మంత్రాన్ని తంత్రాన్ని అన్నీ పెట్టారు. ప్రోగ్రామ్ పేరు వచ్చేసి నవరాస అంట. ఇంకా మధ్యలో యెల్లో కలర్ శారీతో వచ్చింది కదా, అది మా పాపాల ప్రోగ్రామ్ అనమాట. ఇలా అయితే ప్రోగ్రామ్ చాలా కలర్ఫుల్గా జరిగింది. ఇంకెవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి లాస్ట్లో అయితే ఫినిషింగ్ బాగా ఇచ్చారు. అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూపించేస్తాను చూడండి. అదిరిపోయింది అసలు, పేరెంట్స్ అందరూ లేచి డ్యాన్స్ చేశారు. స్టేజ్ పైన పిల్లలందరితో కలిసి టీచర్స్ కూడా డ్యాన్స్ చేశారనమాట, దానికి కింద పేరెంట్స్ కూడా డ్యాన్స్ చేశారు. Aaja aaja jindagi shaam mein aane ke liye, jaise re vaade mere aaja.
స్టేజ్ పైన ప్రిన్సిపల్ సార్తో సహా అందరు టీచర్లతో పాటు పిల్లలు డ్యాన్స్ చేయడం బాగా అనిపించింది అనమాట. పేరెంట్స్ అందరికి బాగా ఎంటర్టైన్మెంట్ అయింది, బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా చూసేయండి మరొకసారి. బాగా వేశారు కదా, చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో అయితే మేము ఒకసారి ఫొటోస్ తీసేసుకుంటున్నాము, కాస్ట్యూమ్ బాగుంది కదనేసి ఇలాగా. ఇంకా లాస్ట్లో ప్రిన్సిపల్ సారు టీచర్స్ వేయడం అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది ఫినిషింగ్. ఇంత బోర్ ఫీల్ అనిపించలేదు అనమాట. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ స్పీచ్లు ఇచ్చేసి ఎక్కువసేపు చెప్పేసి గొడవ గొడవ చేసేస్తారు కదా. ఇదైతే 6 to 9 అంతే, కరెక్ట్గా 3 hours కంప్లీట్ చేస్తారు. ఏదో సినిమా చూసినట్టు అనిపించింది అనమాట. ఇంకా అయిపోగానే చూడండి, వీళ్ళు కాస్ట్యూమ్లో ఉండలేకపోతున్నారంట. ఎప్పుడు అప్పుడు తీసి పడేయాలని గబగబా వచ్చి ఎవరు మేకప్ వాళ్ళు పీకేసి పడేసుకుంటున్నారు. ఇంకా ఏ క్లాస్ టీచర్ వాళ్ళ మేకప్ని వాళ్ళ కాస్ట్యూమ్స్ని అన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నారనమాట. ఇంకా అవన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది. చూడండి చందమామ ఎంత అందంగా కనిపిస్తుందో, రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఇంక ఇంటికి వచ్చేసి ఇంటి గేట్ ఓపెన్ చేయగానే అమ్మాయి ఇంటికి వచ్చాము అనిపించింది అనమాట. ఎక్కడికైనా మా ఆయన లేకుండా వెళ్తే నాకు చాలా భయంగా ఉంటుంది. అంటే ఇంటికి వచ్చిన తర్వాత టెన్షన్, ఇద్దరు పిల్లలు తీసుకుని ఎలా వస్తానా ఏంటి అనేసి. ఇంకా రాగానే చూడండి, ఎక్కడ సామాన్లు పడేసి వెళ్ళిపోయాం కదా, అన్నీ ఎలాగున్నాయో అన్నీ నీట్గా ఇలా క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంట్లో పని చేయాలంటే అస్సలు నా వల్ల అవ్వదు. అలానే వదిలేసాం అనుకోండి, ఉదయాన్నే అయ్యేసరికి మా ఫ్రెండ్స్ వచ్చేస్తారనమాట, అవే కాక్రోచ్లు. ఇంకా వాటితో పాడడం నా వల్ల కాదు, అందుకనే కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం మధ్యాహ్నం వండినవే ఉంటే కొంచెం కొంచెం తినేసి ఆ గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బాదం నానబెట్టేసి వెళ్ళిపోతున్నాను. పని అంతా అయ్యేసరికి 11:30 అవుతుంది. ఈరోజైతే ఉదయం నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఇలా జరిగిందనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.